హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారు కదా? మరి నేను కూడా బాగున్నానండి. మరి ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఒక మంచి హెయిర్ డై తోటి మరలా మీ ముందుకు వచ్చేసాను. ఇది ఈ వీడియో వచ్చేసి పార్ట్ టూ అన్నమాట, సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ వచ్చేసి నిన్న అప్లోడ్ చేసేసాను, దాని సెకండ్ ప్రాసెస్, సెకండ్ డే ప్రాసెస్ అన్నమాట ఇది. ఓకేనా? దానికి కూడా మనం బొప్పాయి ఆకులే తీసుకోవాలి. బొప్పాయి ఆకులతోటి మనం జ్యూస్ చేసి ఆ రసంతోటి మనం హెన్నా కలిపి నిన్నటి రోజున పెట్టుకున్నాం అనుకోండి, ఇవాళ రోజున ఏంటి ప్రాసెస్ అనేది ఇప్పుడు చూద్దామండి. ఈ వీడియో ఫస్ట్ టైం మీరు చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టూ వీడియోస్ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకి కెమికల్స్తో ఉన్న హెయిర్ డైస్ అనేవి ఏవి కూడా వాడకుండా ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ కనుక యూజ్ చేస్తూ ఉంటే మనకి ఎప్పటికీ కూడా వైట్ హెయిర్ అనేది తొందరగా రాకుండా మన హెయిర్ని ఎక్కువ రోజులు అంటే ఎక్కువ వయసు వచ్చే వరకు కూడా బ్లాక్గా మెయింటైన్ చేసుకోవచ్చు అన్నమాట, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సో ఇప్పుడైతే మనం ఒక బౌల్ పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు, నాలుగు లవంగం మొగ్గ వేసుకోవాలంటారు. బిర్యానీ ఆకులు ఒక నాలుగు వేసుకున్నా పర్లేదు. సో దీంతో నెక్స్ట్ వచ్చేసి బ్రూ ప్యాకెట్ అన్నమాట, మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రూ ప్యాకెట్. మంచిగా కలర్ రావడానికి, హెయిర్ నరిష్మెంట్గా మంచిగా షైనింగ్ కండిషనర్గా ఉండటానికి ఈ బ్రూ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. ఇది రూట్స్ నుంచి టచ్ అప్ అన్నమాట, రూట్స్లో మనకి మంచిగా రిపేర్ చేస్తుంది అన్నమాట ఈ ప్యాక్ అనేది. అందుకే మనకు హెయిర్కి బ్లాక్నెస్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. సో ఇప్పుడైతే ఇప్పుడు మనకు బాయిల్ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాము. ఇందాక ఈ బొప్పాయి జ్యూస్ని అయితే ఇప్పుడు ఫిల్టర్ చేసేసుకుందాము. ఈ జ్యూస్ని సపరేట్ చేసుకోవాలా, లేదు అంటే ఈ పిప్పి అంతా హెయిర్లోకి వెళ్ళిపోయి మనకి చిక్కు చిక్కు అయిపోతుంది అన్నమాట. సో మనకి జ్యూస్ మట్టుకే సరిపోతుంది అన్నమాట. ఈ జ్యూస్ని అయితే సపరేట్ చేసేసుకుందాం ఇప్పుడు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి డికాషన్ కాసుకున్నాం, కాఫీ పౌడర్ వేసుకుని అది కూడా సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి మెయిన్గా సెకండ్ డే ప్రాసెస్లో ఇండిగో పౌడర్ అనేది మెయిన్గా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి. ఇప్పుడు ఇండిగో పౌడర్ని ఏ రేషియోలో తీసుకోవాలో అది కూడా చెప్తాను. ఒక టేబుల్ స్పూన్ హెన్నా పౌడర్ అనుకోండి, ఫోర్ టేబుల్ స్పూన్స్ ఇండిగో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అదే మనకి కొలత అన్నమాట. ఈ ఫోర్ టేబుల్ స్పూన్ నా హెయిర్ లెంగ్త్కి నేను కొద్దిగా యాడ్ చేసుకోవాలి, అంటే హెయిర్ అంతా అప్లై చేయలేదు, నాకు హెయిర్ వైట్ హెయిర్ ఎక్కడుందో అక్కడ మాత్రమే అప్లై చేసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఇండిగో పౌడర్లో ఈ మనం కాఫీ పౌడర్ వేసుకొని బిర్యానీ ఆకులు లవంగ బొబ్బులు వేసుకొని డికాషన్ చేసుకున్నాం కదా, అవి హాఫ్ పార్ట్, ఈ పొటాటో లీవ్ జ్యూస్ అనేది హాఫ్ పార్ట్ వేసుకొని మనం దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇదన్నమాట సెకండ్ డే ప్రాసెస్. ఈ మంచిగా మిక్స్ అయిపోవాలి పేస్ట్. ఈ విధంగా మనకి ఈ కన్సిస్టెన్సీలో మనం నీట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇది ఒక్క 5 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసేసేయాలి. ఈ విధంగా కలిపేసి ఎక్కువసేపు కూడా మనం ఉంచకూడదు, ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకొని కాస్త అది సెట్ అయిన తర్వాత మనం చక్కగా హెయిర్కి అంతా కూడా పాయలు పాయలుగా తీసేసుకొని మనకి హెయిర్కి రూట్స్కి అంతా ఎక్కడెక్కడ మనం హెన్నా అప్లై చేసామో ఆ ప్లేస్లో అంతా చూసారు కదా, మంచిగా కొంచెం బ్లాక్ కలర్గా చేంజ్ అయింది కదా. ఇంకా ఇప్పుడు మనం హెయిర్కి అప్లై చేసుకున్నాం అనుకోండి, మంచిగా హెయిర్కి బ్లాక్నెస్ అనేది అంటుకుంటుంది అన్నమాట. అది ఎక్కువ రోజులు కూడా మనకి హెయిర్ మీదే ఉంటుంది. కొంతకాలంగా మనం అంటే కొంతకాలం అంటే కొన్ని ఇయర్స్ మనం ఈ బ్లాక్నెస్ని మెయింటైన్ చేసుకోవచ్చు, తెల్ల జుట్టుని మంచిగా కవర్ చేసుకోవచ్చు అన్నమాట. మన హెయిర్ కలర్ అనేది ఆ బ్లాక్గా అలాగే మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంటే తెల్ల జుట్టు వచ్చేసింది, పెద్దవాళ్ళు అయిపోయారు, ముసలివాళ్ళు అయిపోయారు అనే ఫీలింగ్ అనేది ఎవరికి రాదనమాట. మనకి మంచిగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన హెయిర్ కలర్ మెయింటైన్ చేసుకోవాలంటే ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అలా కాకుండా మనకి తొందరగా హెయిర్కి కలర్ వచ్చేస్తుంది కదా, మనకి ఎక్కువ రోజులు బాగా న్యాచురల్గా ఉన్నట్టుగా ఫీలింగ్ అనిపిస్తుంది కదని కెమికల్స్ ఉన్న డైస్ తెచ్చుకొని వేసుకున్నామంటే అంతే సంగతులు అండి. మన తెల్ల జుట్టు బుట్ట అయిపోతుంది అన్నమాట, మన హెయిర్ అంతా కూడా తెల్ల బుట్టలాగా అయిపోతుంది. ఓకేనా? అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ అనేది ఒకరోజు రెండు రోజులైనా ఈ ప్రాసెస్ని మనం చేస్తూ పోతూ ఉంటే ఎక్కువ రోజులు మనకి హెయిర్ మీద బ్లాక్నెస్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనం హెయిర్కి అప్లై చేసేసుకునే తర్వాత 1 or 2 hours తర్వాత మనం చక్కగా వాటర్తో మంచిగా క్లీన్ చేసేసుకొని మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసేసుకుంటే మంచిగా కలర్, అసలు బ్లాక్నెస్ అనేది ఎంత బాగా వస్తుందంటే అంత చక్కగా అంత అందంగా బ్యూటిఫుల్ హెయిర్ అనేది మనకు సొంతం అవుతుంది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.